నేను మీడియాస్ బి వెల్కమ్ టు మై ఛానల్ కోనసీమ కబుర్లు. ఈరోజు ఇంకో బీచ్ యాత్రకు బయలుదేరుతున్నాం. కోనసీమలోనే ఉంటుంది అది. ఆ బీచ్ ఏంటి, దాని వివరాలు ఏంటి అన్నది దారిలో మాట్లాడుకుందాం. రండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఎప్పటిలాగానే కోనసీమ ముఖద్వారం రావులపాలెం నుంచి ప్రయాణాన్ని ప్రారంభించాం. ప్రజెంట్ అయితే 16 నెంబర్ జాతీయ రహదారి సర్వీస్ రోడ్లో ఉన్నాం. కొంత దూరం జర్నీ చేస్తే రావులపాడు జంక్షన్ వస్తుంది. అక్కడ నుంచి మన ప్రయాణం హైవే మీదుగా ముందుకు సాగుతుందన్నమాట. ఇదే రావులపాడు జంక్షన్. ఇక్కడ నుంచి మనం 16 నెంబర్ జాతీయ రహదారి మీకు వెళ్తాం. ఇక్కడ నుంచి అయితే ఈతకోట వరకు కూడా ఇదే రోడ్లో మన ప్రయాణం సాగుతుంది. అక్కడ నుంచి ఎడం చేతి వైపు రోడ్లో మనం బీచ్ వైపు ప్రయాణాన్ని కొనసాగిద్దాం. ఇంతకీ మనం వెళ్ళబోతున్న బీచ్ పేరేంటో మీకు చెప్పలేదు కదా. మనం ఈరోజు వెళ్ళబోతున్న సాగర తీరం తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలోని మలికిపురం సమీపంలో ఉన్న చింతలమూరి బీచ్. పర్యాటకులు అయితే పెద్దగా ఆ ప్రాంతానికి వెళ్ళరు, కానీ బీచ్ అయితే చాలా అందంగా ఉంటుందని చెప్పడంతో మనం ఈరోజు ఆ బీచ్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఇది రావులపాలెం అరటి మార్కెట్ యార్డు. ఇది ఆసియాలోనే అతిపెద్ద బనానా మార్కెట్గా ప్రసిద్ధిగాంచింది. మీరు చూడొచ్చు, ఇది రావులపాలెం ఆర్టీసీ డిపో. ఇది కూడా హైవే పక్కనే ఉంటుంది. ఇది ఈతకోట సెంటర్. ఇక్కడ నుంచి మనం ఎడమ చేతి వైపు రోడ్లోకి వెళ్తాం. ఇది ఏంటంటే రాజవరం పొదలాడ రోడ్డు అంటారు. ఇది ఆత్రిపురం మండలం రాజవరం నుంచి ఇంచుమించుగా రాజుల దగ్గరలో ఉన్న పొదలాడ వరకు ఈ రోడ్డు ఉంటుంది. ఈ రోడ్లో మనం ఆల్మోస్ట్ పూర్తిగా ప్రయాణం చేస్తాం. కోనసీమ రోడ్ల మీద ప్రయాణం చేస్తుంటే అలసట అస్సలు తెలియదు. ఎందుకంటే మీరే చూడండి, రోడ్డుకి ఇరువైపులా కూడా పచ్చదనం నింపుకున్న పంట చేలు, కొబ్బరి తోటలు, వరి చేలు, ఇలా ఎన్నో అందాలు మనల్ని మైమరిపిస్తూ ఉంటాయి. మనం ఇప్పుడు పి గన్నవరం చేరుకున్నాం. పి గన్నవరం పేరు చెప్పగానే చాలా విశేషాలు గుర్తొస్తాయి. మనం ఈ రోడ్లో ఇలా లెఫ్ట్ సైడ్కి వెళ్తే అంబాజీపేట వెళ్తాం, కానీ మనం వెళ్ళబోయేది మాత్రం స్ట్రైట్గా. స్ట్రైట్గా వెళ్తే కొంత దూరంలో ఒక అద్భుతమైన నిర్మాణం ఉంటుంది. అదేంటో తెలుసా? సరార్ద్ర కాటన్ కాలంలో నిర్మించిన ఆక్విడెక్ట్. ఆ ఆక్విడెక్ట్ శిథిలావస్థ చేరడంతో కొత్తగా మళ్ళీ పక్కనే కొత్త ఆక్విడెక్ట్ కూడా నిర్మించారు. దీనికి ఆంధ్రుల అన్నపూర్ణగా ఖ్యాతిగాంచిన మన కోనసీమ వాసి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం జరిగింది. ఇదే డొక్కా సీతమ్మ ఆక్విడెక్ట్. ఈ ఆక్విడెక్ట్ నిర్మాణ శైలి, దాని గొప్పతనాన్ని వివరిస్తూ గతంలో మనం వీడియో చేసాం. ఆ వీడియో లింక్ను ఐకార్డ్స్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, తప్పకుండా చూడండి. ఈ ఆక్విడెక్ట్ గొప్పతనం ఏంటంటే, కింద నుంచి గోదావరి ప్రవహిస్తుంటే పైనుంచి కాలువ ప్రవహిస్తుంది. ఈ కాలువ ప్రవహించడానికే తొట్టె లాంటి వంతెన నిర్మాణాన్ని చేపట్టారు. దాని మీదుగా గోదావరికి యువతల వైపు నుంచి అవతల వైపుకు కాలువ ప్రవహిస్తుంది. ఇదే ఇక్కడ స్పెషాలిటీ. ఈ రోడ్లో మనం కొంచెం ముందుకెళ్ళిన తర్వాత రైట్ సైడు కాలువ వంతులు వస్తాయి, రెండు వంతులు వస్తాయి మొత్తం. ఈ రెండు వంతుల మీదుగా కూడా మనం వెళ్తే లంకల గన్నవరం అనే ఊరు చేరుకోవచ్చు. లంకల గన్నవరం అంటే మహాతల్లి డొక్కా సీతమ్మ గారి స్వగ్రామం. ఇప్పటికీ అక్కడ ఆవిడ నివసించిన ఇల్లు. ఆవిడ గతంలో
ఏ ఇంట్లో అయితే అన్నదానం చేసిందో ఆ ఇల్లు కూడా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. మీలో ఎవరైనా ఇటువైపు వస్తే తప్పనిసరిగా లంకల గన్నవరం వెళ్ళి డొక్కా సీతమ్మ గారి ఇల్లు చూసిరండి. ఎందుకంటే మనమంతా తప్పకుండా దర్శించవలసిన ప్రాంతం అది. ఈ ఇల్లు ఎలా ఉందో గతంలో మనం వీడియో కూడా చేసాం. ఆ వీడియో లింక్ను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే ఐకార్డ్స్లో కూడా ఇస్తాను, తప్పనిసరిగా చూడండి. ఈ గన్నవరం మహనీయురాలు డొక్కా సీతమ్మ వంటి వరాన్ని మనకి ఇచ్చింది. ఆ విధంగా గన్నవరం చరిత్రలో ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తే పొదలాడ వస్తుంది కాబట్టి రాజవరం పొదలాడ రోడ్డు ఇక్కడితో ఎండ్ అయింది. ఇక్కడ నుంచి మనం ఈ కెనాల్ రోడ్లో రాజుల వైపు వెళ్తాం. ఇది రాజోలు. రాజోలు నుంచి మలికిపురం వెళ్ళి, మలికిపురం నుంచి చింతలమూరి బీచ్కి వెళ్ళాలి. అయితే వాతావరణం కొంచెం మారింది, వర్షం వచ్చేలా ఉంది. ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు దారిలో ఉన్నాం. ఇది రాజోల దగ్గరలోని శివకోడు గ్రామం. ఇక్కడ అప్పుడే వర్షం స్టార్ట్ అయింది అని కొద్దిసేపు ఆగి తిరిగి మనం బీచ్ దగ్గర బయలుదేరదాం. ఓకేనా? ఇక్కడ వర్షం అయితే చాలా గట్టి కొట్టింది. ఈ వర్షం చూస్తే అసలు బీచ్కి వెళ్ళగలమో ఈ రోజు అనుకున్నాం, అయితే వెంటనే తిరిపిచ్చేసింది. ఇదే మలికిపురం. ఇక్కడికి దగ్గరలోనే చింతలమూరి బీచ్ ఉంటుంది. అయితే కొంచెం చిన్న చిన్న పల్లెటూళ్ళ మీదుగా దాటుకుంటూ మనం బీచ్ ఒడ్డుకు వెళ్ళాలి. ఇక్కడ వర్షం ఎంత గట్టిగా పడిందో మీకు ఈ రోడ్లు చూస్తే అర్థమైపోద్ది. రోడ్లన్నీ కూడా కాలవల మారిపోయాయి. Yeah.
చింతలమూరు బీచ్కి అతి సమీపంలో ఉన్నాం, అందుకనుకుంటా ఈ ప్రాంతానికి బీచ్ నగర్ అని పేరు పెట్టారు. అయితే ఇందాక పడ్డ వర్షానికి మాత్రం చూడండి, రోడ్లు చూడండి ఎలా ఉన్నాయి, చాలా దారుణంగా ఉంది పరిస్థితి. మొత్తం మీద అష్ట కష్టాలు పడి చింతలమూరు బీచ్కి అయితే వచ్చేసాం. ఇక్కడ కూడా చూడండి, వర్షానికి దారంతా కూడా వర్షపు నీరే. ఈ నీటిలో ఎక్కడ జారి పడతామో అని భయం వేస్తుంది. ఫ్రెండ్స్, మొత్తానికి చింతలమూరి బీచ్కి వచ్చేసాం. ఇది కోనసీమకు శివారు ప్రాంతంలో ఉంది, బంగాళాఖాతం. బీచ్ ఈరోజు చాలా ప్లెజెంట్గా ఉంది, బ్లూ స్కై మీరు చూడొచ్చు, కనుక నీలాకాశం, సముద్రాన్ని కూడా కెరటాలు ఎగసిపడుతున్నాయి. చాలా అందంగా ఉంది బీచ్. నాకు తెలిసి కోనసీమలోనే అందమైన బీచ్లు ఇది ఒకటి, కానీ అయితే ఇక్కడికి పెద్దగా సందర్శకులు రారు. ఇది చాలా మారుమూల ప్రాంతం. ఇది నాకు తెలిసి ఇడిన బీచ్ అని చెప్పవచ్చు. అంతర్వేది, ఓడలరేవు ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటాం, కానీ వాటికంటే కూడా అందంగా కనిపిస్తుంది బీచ్. కెరటాల తాకిడి కొంచెం పెరిగింది మేము వచ్చాక. కోనసీమలోని మల్కిపురం దగ్గరలో కేశవదాసుపాలెం గ్రామానికి సమీపంలో చింతలమూరి గ్రామం ఉంటుంది. ఆ చింతలమూరి దగ్గర ఉంది ఇది. అందమైన బీచ్ ఇది. అయితే ఇది మారుమూల ప్రదేశం కావడంతో ఇక్కడికి చూడడానికి వచ్చే వాళ్ళు తక్కువగా ఉంటారు. We'll be right back.
good. ఫ్రెండ్స్ చింతలమూరి బీచ్ బాగుంది కదా. ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి కోనసీమ కబుర్లు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.